హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆనంద్ సోషల్ ఛానల్ ఈ వీడియోలో ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా మరొకసారి సర్వే అయితే చేస్తున్నారు దానికి సంబంధించి పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇళ్ల నిర్మాణాలపై సర్వే అయితే మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది ఈ వీడియోలో గెలిపిదాం ఈ వీడియోలో ఇస్తే ఒక లైక్ చేయండి లైవ్ ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అనేవి మీకు తెలియాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇళ్ల నిర్మాణాలపై ఇంటింటి సర్వే వన్ టైమ్ సెటిల్మెంట్ స్కీమ్ జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకానికి సంబంధించి లబ్ధిదారులు ఇంటింటి సర్వే నిర్వహించాలని ప్రతి జిల్లాకు సంబంధించి కలెక్టర్లు అయితే నిర్ణయించారనమాట ఇక్కడ శుక్రవారం అయితే కలెక్టర్ల సమావేశాలు నిర్వహించి ఆయా జిల్లాల్లో సంబంధించి పరిధిలో గ్రామీణ మున్సిపాలిటీ కార్పొరేషన్ల వారీగా గృహ నిర్మాణ అర్హులను గుర్తించాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడం జరిగింది సచివాలయాల పరిధిలో గల వాలంటీర్లు ఇంటింటి సర్వే చేసి నివేదికను పంచాయతీ సెక్రటరీలకు అందజేయాలన్నారు జిల్లా వ్యాప్తంగా శనివారం కోవిడ్ వ్యాక్సినేషన్ అయితే సంబంధించి కూడా చర్చించడం జరిగింది సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఆయా జిల్లాలో కలెక్టర్లు అయితే వాలంటీర్లకు ఆదేశించడం జరిగింది ప్రతి జిల్లాలో కూడా ఏదైతే ఇక్కడ జగనన్న సంపూర్ణ హక్కు గృహ పథకానికి సంబంధించి ఇక్కడ ప్రజెంట్ రాష్ట్ర ప్రభుత్వం అరవై ఏడు లక్షల మందికి నిర్మాణాలు చేసుకున్నవి అంటే ఖాళీగా ఉండిపోయిన ప్లేసులకి రిజిస్ట్రేషన్ చేసి పట్టాలు ఇవ్వడానికి ఇక్కడ సర్వే అయితే చేస్తున్నారన్నమాట ఈ రోజు నుంచి తొందరలోనే ఈ సర్వే వారం రోజుల్లో కంప్లీట్ చేసి తర్వాత అర్హుల జాబితా అయితే విడుదల చేస్తారు సో ఇది ఫ్రెండ్స్ వీడియో వీడియో లైక్ చేయండి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి